Hi friends, ivalti video lo manam Becozinc capsules yokka uses, side effects, alage ee Becozinc capsules gurinchi poorthi vivaralu manam ee video lo telusukundam. So, shall we begin? Becozinc వీటిని డాక్టర్ రెడ్డిస్ ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఈ క్యాప్సూల్స్లో ముఖ్యంగా కాల్షియం పాంటాథినేట్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B1, విటమిన్ B12, విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ C, అలాగే జింక్ సల్ఫేట్ వీటిని ఉపయోగించి ఈ క్యాప్సూల్స్ని తయారు చేయడం జరిగింది. సరే, అయితే అసలు ఈ విటమిన్స్ అలాగే మినరల్స్ వల్ల మన బాడీకి కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవే యూజెస్. ఇందులో ఉన్న కాల్షియం పాంటాథినేట్ అనేది మనం తీసుకున్న ఫుడ్ అనేది చాలా త్వరగా డైజెస్ట్ అవ్వడానికి తోడ్పడుతుంది. అలాగే ఎనర్జీ అనేది చాలా ఎక్కువ మోతాదులో మన బాడీకి లభించే విధంగా తోడ్పడడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే బొక్క బలానికి, బోన్స్ బలానికి కూడా ఈ కాల్షియం పాంటాథినేట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు. అలాగే ఈ క్యాప్సూల్స్ని విటమిన్ మినరల్ డెఫిషియన్సీ ఉన్నవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాప్సూల్స్ని తరచుగా యాంటీబయాటిక్ థెరపీలో వాడటం జరుగుతుంది. ఇందులో ఉన్న విటమిన్ B12 అనేది అనీమియా కండిషన్ని, అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని, మన బాడీ యొక్క వీక్నెస్ని, ఫ్యాటిగ్ని, ఇంకొకటి లాస్ ఆఫ్ అపిటైట్ అంటే మన శరీరం అంతా వీక్గా మారిపోవడం, ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ కూడా ఈ విటమిన్ B12 అనేది తగ్గించడం జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న విటమిన్ బి కాంప్లెక్స్ అనేది మన కణాలు అంటే సెల్స్ అనేవి ఉత్పత్తి అవ్వడానికి తోడ్పడుతుందనే చెప్పవచ్చు. అలాగే మన బాడీ యొక్క ఎనర్జీని ప్రొడక్షన్ చేసే విధంగా ఈ విటమిన్ బి కాంప్లెక్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ విటమిన్ సి, ఈ విటమిన్ సి అనేది మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని మెరుగుపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంకొకటి జింక్, ఈ జింక్ వచ్చేసి మన బాడీ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని కాపాడే విధంగా పనిచేస్తుంది. ఈ విధంగా జింక్ అలాగే విటమిన్ సి అనేవి మన రోగ నిరోధక శక్తిని కాపాడడం జరుగుతుంది. సో ఈ క్యాప్సూల్స్ వలన మనకి కలిగే ప్రయోజనాలు ఇవే. మరి ఈ క్యాప్సూల్స్ వలన మనకుండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఏంటో చూసేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ ఫ్రెండ్స్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంతమందిలో జరిగే రియాక్షన్స్ వల్ల మాత్రమే తరచుగా కనపడుతూ ఉంటాయి. అందులో మొదటిది నాసియా లేదా వామిటింగ్స్ లాంటి కండిషన్స్కి గురవ్వడం లేదా స్టమక్ పెయిన్కి గురవ్వడం. ఈ రెండు సైడ్ ఎఫెక్ట్స్లో ఏదైనా ఒకటి కనుక కనపడితే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఫ్రెండ్స్. సరే, అయితే ఇప్పుడు మనం ఈ క్యాప్సూల్స్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. మరి ఈ క్యాప్సూల్స్ యొక్క ప్రికాషన్స్ విషయానికి వస్తే, ముందుగా మీకు ఏవైనా డిసీజెస్ కానీ ఎఫెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఈ క్యాప్సూల్స్ని వాడాలా వద్దా, అలాగే లివర్ డిసీజెస్ కావచ్చు, కిడ్నీ డిసీజెస్ కావచ్చు, ఇలాంటి వారు ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ఎంత డోసేజ్ మట్టికి వాడాలి అనేది తెలుసుకొని వాడితే చాలా బెటర్. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాప్సూల్స్ని ఆల్కహాల్ని మన పొట్టలో అసలు మిక్స్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు ఈ క్యాప్సూల్స్ని వాడచ్చు, కాకపోతే ఎంత డోసేజ్ మట్టికి వాడాలి అని తెలుసుకొని వాడితే చాలా బెటర్ ఫ్రెండ్స్. సో ఇది ఇవాల్టి వీడియోలో మనం Becozinc క్యాప్సూల్స్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్, అలాగే ఈ క్యాప్సూల్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. అయినా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోకండి. అండ్ ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.